వైద్యురాలిపై దాడి ఘటనకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ సాగర తీరంలో వైద్యులు నిరసన చేపట్టారు. జూనియర్ డాక్టర్లతో పాటు స్థానిక ప్రైవేటు హాస్పిటల్స్ డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో ప్లకార్డ్స్తో ర్యాలీ నిర్వహించారు. నిందితులను తక్షణమే శిక్షించాలంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. వైద్య విద్యార్థినిపై దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు వైద్యులకు రక్షణ కల్పించేలా పటిష్టమైన చట్టాలను అమలు చేయాలంటున్న ఆందోళన కారులతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. డాక్టర్ పై జరిగినటువంటి అఘాయిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు ప్రస్తుతం ఆర్కా బీచ్ లో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ తో పాటు కూడా స్థానికులు చాలా ఎక్కువ మొత్తంలో వీళ్ళందరికీ మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మాటలోనే అడిగేసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి ఇటువంటి ఘటనలు అసలు ఎప్పుడు పోలీస్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తుందంటారు? అది ప్రభుత్వాలే నిర్ణయించాలి. ఎందుకంటే స్వతంత్రం వచ్చిందని 2 రోజుల క్రితం మనం ఎంతోమంది ఎక్కడ చాలామంది ఫ్లాగ్ హోస్టింగ్ చేసి అందరూ వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. కానీ ఏజ్ ఏ మహిళలుగా ఒక ఆడబిడ్డకి తల్లులుగా చాలామంది ఇళ్ళల్లో అయితే బాధపడుతూ ఉన్నారు. ఈవెన్ చెప్పాలంటే మా పిల్లలైతే ఎక్కడ సోషల్ మీడియాలో పోస్టింగ్ అయితే పెట్టుకోలేకపోయారు. అంటే ఎంత బాధాకరమైన ఈ విషయం అంటే అందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే, ఎప్పుడైతే మహిళకి ఇలాంటి అత్యాచారాలు జరగడం ఎక్కడైతే కట్టడి చేస్తామో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని అప్పుడు మనం జెండా వందనం నిజంగా చేసుకోవాలండి మహిళలందరూ. ఎందుకంటే ఇవి కొత్త కాదు, ప్రతిరోజు వెలుగులోకి కొన్ని వస్తున్నాయి, రానివి కొన్ని ఉన్నాయి. కానీ ఎప్పుడు ఇలాంటివన్నీ మారుతాయంటే చట్టాల్లో బలమైన మార్పు రావాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారో అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎంత పెద్ద రాజకీయ వ్యవస్థలో పెద్ద నాయకులు అవనాయండి, ధన అంటే వాళ్ళు వ్యాపార రీత్యా కానీ లేకపోతే డబ్బు పరం కానీ ఎంత పెద్ద వాళ్ళనైనా బయటకు నడి రోడ్డు మీద తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తే ఆ కఠిన శిక్షలకు ఎప్పుడైతే చూసి భయపడతారో జనాల్లో అప్పుడైతే మార్పు వస్తుందో అయితే డెఫినెట్గా చెప్పగలం. ఇలా నిందితులను తీసుకెళ్ళడం, జైల్లో 2 రోజులు పెట్టడం, వాడి దగ్గర డబ్బు ఉంటే 3 రోజుల్లోనే బెయిల్ మీద బయటికి రావడం, వాడు యథేచ్ఛగా మళ్ళీ తిరగడం, మళ్ళీ ఇంకొక ఇలాంటి అలవాటు పడ్డ మృగం ఎలా తయారవుతుందండి? ఇంకో అఘాయిత్యాన్ని చేయాలని డిసైడ్ అవుతారు ప్రతి ఒక్కడు. దయచేసి గవర్నమెంట్ ఒకటే విన్నవించుకుంటున్నామండి, మా ఆడపిల్లలు సొసైటీలో స్వేచ్ఛగా తిరగాలంటే అలాంటి శిక్షలు తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీడమ్ని ఇవ్వండి. మహిళలుగా ఏజ్ ఆడపిల్లల తల్లులుగా మాట్లాడుతుంది ఏంటంటే ఆడపిల్లలకి బయటికి తిరిగే ఫ్రీడమ్ ఇవ్వండి. మీరు చెప్పండి, ప్రధానంగా అక్కడ జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఇష్యూ రన్ అవుతుందో వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలని మీరైతే డిమాండ్ చేస్తున్నారు? శిక్ష వేయడానికంటే ముందు మన దేశంలో సగటున ప్రతిరోజుకి 86 ఇటువంటి కేసులు నమోదవుతున్నాయండి. అంటే ఇది రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతున్నవి. ఎఫ్ఐఆర్ ఫైల్ కానివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ లేస్తే టీవీ ఆన్ చేస్తే ఫేర్ అండ్ లవ్లీ యాడ్లు, లక్స్ యాడ్లు, సోపుల యాడ్లు, పర్ఫ్యూమ్ల యాడ్లు కాదు. ఈ విధంగా ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఏ విధంగా శిక్షిస్తారు, ఇలా చేయకూడదనే యాడ్లు రావాలి. 6 నెలల పసికందు నుంచి 60 సంవత్సరాల ముసలావిడ వరకు ఆఖరికి మన రాష్ట్రంలో గేదెను కూడా వదలలేదండి కామాంధులు. ఆడపిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు బిక్కినీలు వేసుకొని తిరుగుతున్నారు, వాళ్ళు వేసుకునే బట్టలు బాగాలేవు అని చెప్పి అత్యాచారాలు జరుగుతున్నాయి అంటారు. ఆ అమ్మాయి ఎక్కడుందండి? హాస్పిటల్లో ఉంది, డ్యూటీ చేసుకుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లోని 31 సంవత్సరాల అమ్మాయి, 100 ఏళ్ళ తన నిండు జీవితాన్ని ఊహించుకున్న అమ్మాయి 40 నిమిషాలు టార్చర్ చేసి చంపే అధికారం ఎవరైనా ఇచ్చారా అమ్మాయికి? ఒక ఆడదే కదా మమతా బెనర్జీ. ఇప్పటి వరకు న్యాయం జరగకపోవడానికి గల కారణాలు ఏంటి? సీసీటీవీ ఫుటేజ్లు తీయలేదా? మనుషులతో మాట్లాడలేదా? ఈ విధంగా నేను ఒక ఆడపిల్లగా, నేను కూతుర్ని కంటాను, నాకు చెల్లెళ్ళు ఉన్నాయి, మేము బయటకు రావాలంటే భయపడతాం. దిశ, నిర్భయ, ఈరోజు మౌమిత ఇంకా ఈ 2 నెలలు తిరుగుతారు, ప్రకార్డులు పట్టుకుంటారు, ఫ్లెక్సీలు కొట్టిస్తారు. ఓ 2 నెలలు అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోతారు, మళ్ళీ ఇంకో కేసు రావాలి, మళ్ళీ ప్రకార్డులు పట్టుకుంటారు. అంతేగాని దీనికి ఎండింగ్ పాయింట్ లేదా? న్యాయం జరగదా? చూడొచ్చు, మనతో పాటు మరో డాక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఈ ఘటన ఎలా చూడొచ్చుంటారు? అసలు నేను డాక్టర్ శ్వేత, ఐఎమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సైకాట్రీ అట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్. యాక్చువల్గా ఇన్ని రోజులు మేము మాత్రమే ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈరోజు మేము జనరల్ పబ్లిక్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాము రమ్మనేసి, అండ్ వీఆర్ సో హ్యాపీ.
అండ్ మేము డిమాండ్ చేస్తున్నది ఓన్లీ రెండు, ఒకటి వచ్చేసి జస్టిస్ ఆ అమ్మాయికి జస్టిస్, రెండోది వచ్చేసి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అది తీసుకురావాలని. అంటే హాస్పిటల్స్లో ఎస్పెషలీ ఎమర్జెన్సీస్లో పేషెంట్ బ్యాడ్గా ఉన్నాడు అని అంటే మేము వాళ్ళకి కన్వే చేసేలోపు వాళ్ళు వచ్చి కొట్టడము, డాక్టర్స్ని అక్కడ ఉన్నవన్నీ ధ్వంసం చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఒకటి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అదొకటి అడుగుతున్నాము, రెండోది ఇది జస్టిస్ అన్నమాట. ఇది ఏమంటే ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు, కాకపోతే అది ట్రాన్స్పరెంట్గా జరిగితే బాగుంటుంది ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పారు, సూసైడ్ అన్నారు ఫస్ట్, తర్వాత మళ్ళీ మర్డర్ అన్నారు, తర్వాత రేప్ అన్నారు. కాబట్టి మనకు ఏదో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేసి ఒక డౌట్ అయితే ఉంది. కాబట్టి ఆ అమ్మాయికి అయితే జస్టిస్ జరగాలి. అయితే గడిచిన వారం రోజులుగా చేస్తున్నటువంటి ఈ నిరసనలు మొత్తం అంతా కూడా ఎవరైతే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి, అలాగే కొత్త రకాలైనటువంటి చట్టాలు రావాలి, డాక్టర్లకి కొద్ది సేఫ్టీ ఉండాలి, డాక్టర్లకే కాదు మహిళలందరికీ కూడా ఒక రకమైనటువంటి కొత్త చట్టం రావాలనే నిదానం అయితే చాలా ప్రధానంగా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు జరిగిన అంటే కలకత్తాలో జరిగినటువంటి ఈ ఘటనకు నిరసిస్తూ సాగర తీరం అంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ చనిపోయినటువంటి ఆ జూనియర్ డాక్టర్కు మద్దతు తెలిపేందుకు, సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి నలుమూల నుంచి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ చందుకు కన్నబాబు, విశాఖపట్నం సాగర్ తీరం నుంచి. కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ క్యాంపు కార్యాలయంలో